హలో మా ఇంజనీరింగ్ డ్రాయింగ్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎన్పిటిఎల్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులకు స్వాగతం మాడ్యూల్ సంఖ్య మూడులో మనము ఉన్నాం మరియు లెక్చర్ నంబర్ ఇరవై ఏడు గత క్లాస్లో మనము ఒక త్రిమితీయ ఆబ్జెక్ట్ నిర్మించాం ఉదాహరణకు దీనిని తీసుకొని ఈ వస్తువును తీసుకొని మనము ఫ్రంట్ ఫ్రంట్వి మరియు టాప్ వ్యూను నిర్మించడానికి ప్రయత్నించాం మరియు హోంవర్క్ సమస్యగా మనము ఈ సైడ్ వ్యూను నిర్మించమని మిమ్మల్ని అడిగాము ఈ సమస్యకు సొల్యూషన్ ఇది మరియు హోంవర్క్ సమస్యగా మనము ఈ సైడ్ వ్యూను నిర్మించమని మిమ్మల్ని అడిగాం ఈ సమస్యకు పరిష్కారం ఇది ఇక్కడ మనం టాప్ వ్యూ లైన్లను గమనించాలి ఫ్రంట్ వ్యూ లైన్ ఇక్కడ సమానంగా ఉంటాయి మరియు సైడ్ వ్యూ ఆ లైన్లలో పూర్తిగా పరిమితమై ఉంటుంది మరియు ఈ వస్తువు ఇక్కడ ప్రొజెక్ట్ చేయబడుతుంది మరియు ఈ వృత్తం ఇక్కడ ప్రొజెక్ట్ చేయబడుతుంది ఆ సర్కిల్ యొక్క సెంటర్ అక్కడకు వెళుతుంది నేటి క్లాస్లో మేము ఈ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ మరియు సైడ్ వ్యూ విభిన్న ఆబ్జెక్ట్స్ గురించి మరిన్ని వివరాలను చూస్తాం ఈ మెట్ల కోసం ఆర్థోగనల్ ప్రొజెక్షన్లను చూద్దాం కాబట్టి ఇక్కడ మనకు బ్లాక్ ముప్పై మిల్లీమీటర్లలో దీర్ఘ చతురస్రాకార బ్లాక్ ఉంది ముప్పై మిల్లీమీటర్లు ద్వారా ముప్పై మిల్లీమీటర్లు బ్లాక్ బహుశా ఈ పెట్టెలో సరిపోతుంది కాబట్టి మనం ఆ పెట్టెలో లాగా చేస్తే ఈ మొత్తం మెట్ల నిర్మాణం కలుస్తుంది మనము ఈ మెట్ల కనెక్షన్ ను చూస్తున్నప్పుడు మొదటి స్టెయిర్ పది మిల్లీమీటర్లు దూరం రెండవ స్టెయిర్ కూడా పది మిల్లీమీటర్లు వద్ద ఉంటుంది మిగిలినది పది మిల్లీమీటర్లు ఈ దిశలో మిల్లీమీటర్లు తరువాత మనకు మరో పదిహేను మిల్లీమీటర్లు మరో పదిహేను మిల్లీమీటర్లు యొక్క లెంగ్త్ ఉంటుంది మరియు ఇది మరో పదిహేను మిల్లీమీటర్లు మరియు ఇది మనకు ఉన్న మరొకటి పదిహేను మిల్లీమీటర్లు ఇటువంటి నిర్మాణం మనం దీన్ని తయారు చేయబోతున్నాం స్టెప్ బై స్టెప్ దాన్ని పరిశీలిద్దాం మొదట మనం వ్యూలను గుర్తించాలి ఈ దిశలో గరిష్ట కొలతలు విజిబిలిటీ జరుగుతుంది కాబట్టి దీనిని ఎంచుకోండి దీన్ని ఫ్రంట్ వ్యూ దిశ కోసం ఎంచుకోండి మరియు ఇది టాప్ వ్యూ దిశ మరియు ఇది సైడ్ వ్యూ దిశ అవుతుంది ఇప్పుడు ఈ వ్యూలను వేర్వేరు ప్లేన్లలోకి ప్రొజెక్ట్ చేయండి ఇది ప్రొజెక్షన్ ప్లేన్ల యొక్క మొదటి క్వాడ్రంట్ లో ఉంటుంది కాబట్టి సర్ఫేసెస్ వెనుక వైపు అపారదర్శకంగా ఉంటుంది కాబట్టి నేను ఆ ప్లేన్ పై ఈ మొత్తం భాగాన్ని ఫ్రంట్ వ్యూగా ప్రొజెక్ట్ చేయబోతున్నట్లయితే మనం చూసేది మెజెంటా భాగం కాబట్టి మెజెంటా భాగం మనం దానిని నుండి ఆ అపారదర్శక లో దశలుగా చూస్తాము ఎందుకంటే ఈ ఉపరితలాలను మనం చూడలేము మిగిలిన సర్ఫేసి ఉదా రంగుతో పాటు కాబట్టి ఆ కేసు కోసం మనం ఏమి చూస్తాం ఈ దశ మనము చూస్తారు కాబట్టి ఈ ఊదా ఒక మరియు ఈ ఊదా ఒక మ్యాచ్ మరి ఈ మెజెంటా మరియు ఈ మెజెంటా భాగం వ్యూ సరిపోతుంది టాప్ వ్యూను చూద్దాం టాప్ వ్యూ దిశ అపారదర్శక ప్లేన్ దిగువన కాబట్టి మనం దీనిని ప్రొజెక్ట్ వేసినప్పుడు ఈ ఎల్ ఆకారంలో ఇక్కడ ఎల్ ఆకారంలోకి ప్రొజెక్ట్ చేసింది ఈ భాగం అక్కడ కనిపిస్తుంది ఈ దశ అక్కడ కనిపిస్తుంది రెక్ట్యాంగల్ గా మరియు ఈ దశ మరొక రెక్టాంగల్ గా కనిపిస్తుంది అదేవిధంగా సైడ్ వ్యూ కోసం మనం చూస్తే ఇది సైడ్ వ్యూ దిశ మనం చూస్తాము ఈ ఎల్ ఆకారం ప్రధానంగా మరియు ఎల్ ఆకారం ఇది ఉంటుంది ఈ సర్ఫేస్ మనం ఊహించలేము ఈ సర్ఫేస్ మనం ఊహించలేము అయితే ఈ సర్ఫేస్ మరియు ఆ సర్ఫేస్ ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి ఈ మొత్తం రెక్యాంగల్ భాగం మొత్తం రెక్టాంగల్ భాగం కనిపిస్తుంది అదే విధంగా ఈ రెక్యాంగల్ భాగం కూడా అక్కడ కనిపిస్తుంది అది సైడ్ వ్యూ ఇలా ఉంటుంది ఆ తరువాత మనం ఏమి చేస్తాము ఎందుకంటే మొదటి క్వాడ్రంట్ విషయం ఈ మొత్తం అపారదర్శక ప్లేన్ టాప్ వ్యూ కోసం ఇక్కడ వస్తుంది ఈ ఫ్రంట్ వ్యూ ఈ స్థాయి వద్ద బయటకు వస్తుంది మరియు మనము దానిని ఆ దిశలో విప్పాలి కాబట్టి మా సైడ్ వ్యూ ఇక్కడకు వస్తుంది ఇక్కడ మనము ఎడమ దిశ నుండి రైట్ డైరెక్షన్ కు సైడ్ వ్యూ నుండి చూస్తున్నాం కాబట్టి ఇది ఎడమ సైడ్ వ్యూ ఈ ప్రొజెక్షన్లను మనం నిర్మించాల్సిన మార్గం కాబట్టి షీట్ లో తీసిన తరువాత మొదటి ఒక ఫ్రంట్ వ్యూలో మనము దానిని డ్రాయింగ్ చేస్తాముండాలి మళ్ళీ ఇది పది మిల్లీమీటర్లు ఇది పది మిల్లీమీటర్లు మరియు ఇది ముప్పై మిల్లీమీటర్లు అవుతుంది కాబట్టి ముప్పై బై ముప్పై స్క్వేర్ మనము దానిని నిర్మిస్తాము ఇది పదిహేను మిల్లీమీటర్లు పది మిల్లీమీటర్లు పైకి వెళ్తుంది బ్లాక్ ను నిర్మించండి మళ్లీ పది మిల్లీమీటర్లు పైకి వెళ్ళండి బ్లాక్ ను నిర్మిస్తారు మరో పది మిల్లీమీటర్లు మనము పైకి వెళ్ళి బ్లాక్ నిర్మిస్తాము ఒకసారి అది ప్రోజెక్ట్ అయిన తర్వాత ఈ లైన్లు మొత్తం అంతరాన్ని వదిలివేస్తాయి మనం చూసినది నాలుగు మిల్లీమీటర్లు నుండి ఇరవై మిల్లీమీటర్లు వ్యాప్ వంటిది సాధారణంగా మనము చిత్రం ఆధారంగా వదిలివేస్తాము ద్వారా మరొక స్క్వేర్ ముప్పై మిల్లీమీటర్లను నిర్మిస్తారు అందులో ఈ లైన్లు మొత్తం ప్రొజెక్ట్ చేయబడతాయి ఈ లైన్లు మరియు మనం చూడబోతున్నది మనం నిర్మించే విధానం టాప్ వ్యూ ఒకసారి ఈ దిశలో ప్రొజెక్ట్ లైన్లు చేసిన తరువాత నిర్మాణంలో ఉంది ఎందుకంటే ఇది మనము దానిని ప్రొజెక్ట్ చేయబోతున్నాం మళ్లీ కనీసం ఇరవై మిల్లీమీటర్లు గ్యాప్ కు విడిచిపెట్టండి ఒక స్క్వేర్ ని తయారు చేయండి ఈ లైన్లను ప్రొజెక్ట్ చేయండి ప్రొజెక్ట్ చేయండి ఈ లైన్లను నిర్మాణం కాబట్టి ఇది కనిపిస్తుంది ప్రొజెక్షన్ తర్వాత ఈ చిత్రం కలిగి ఉంటాం కాబట్టి హోంవర్క్ గా దీనికోసం ఒక సెక్షన్ ఈ రకమైన పిన్ను మనం ఈ ఆబ్జెక్ట్ ను విజువలైజ్ చేద్దాం కాబట్టి ఇక్కడ మనకు ఒక బేస్ ఉంది ఒక బేస్ ఉంది ప్లేట్ ఒక రెక్టాంగ్యులర్ ప్లేట్ ఈ రకమైన పిన్ సోల్డరింగ్ చేయబడినప్పుడు లేదా జత చేయబడిన ఇది కాబట్టి మీరు రెండు ఆబ్జెక్టులుగా భావించవచ్చు ఒకటి ఈ ప్లేట్ ప్లే కాబట్టి ఈ డాష్ ఒక ప్లేట్ ద్వారా వెళుతుంది దాని పైన ఒక ప్లేట్ మనకు ఈ రకమైన పిరమిడ్ రకమైన నిర్మాణాన్ని కలిగి ఉంది అది మన వద్ద ఉన్న పిన్ లాంటిది కాబట్టి అటువంటి పిన్ మొదటి మరియు రెండవ భాగం ఒకసారి మనము ఈ రెండవ భాగాన్ని పైన జోడించాము అది అలా కనిపిస్తుంది అది అయితే మనం ఆబ్జెక్ట్ యొక్క వ్యూలను నిర్మించగలమా మొదట అలా చేయడానికి మనం నిర్ణయించుకోవాలి ఏ దిశలోనైనా మనకు గరిష్ట కొలతలు మరియు కనిష్ట హిడెన్ లైన్లను ఇస్తుంది మనము ఈ దిశలో ఫ్రంట్ వ్యూగా ఎంచుకుంటాము ఇది ఫ్రంట్ వ్యూ దిశ మనము విజువలైజ్ చేసినప్పుడు మనము ఈ మొత్తం ప్లేట్ను ఇక్కడ చూసే స్థానంగా ఉంటాం ఈ లైన్ ఆ లైన్లో మ్యాప్ చేస్తుంది మరియు ఈ మొత్తం భాగాన్ని మనం చూస్తాం మరియు ఈ లైన్లు దానిపై మ్యాప్లు చేస్తాయి ఈ లైన్లు కూడా దానిపై మ్యాప్లు మరియు మొదలైనవి కాబట్టి మనం ముందరి డ్రాయింగ్ వ్యూ గిస్తున్నట్లయితే ఇలా కనిపించాలి ఇది ఇక్కడ అక్కడ ట్రయాంగులర్ పోర్షన్ ఉంది వంటి దేనినైనా రావాల్సి ఉంది మరి దిగువన దాగి ఉన్న విషయం ఏదో ఉంది నిర్దిష్ట ఎత్తులో ఒక సాప్ ఉంది కాబట్టి మనకు అలాంటి వస్తువు ఉండాలి మనము టాప్ వ్యూ నుండి చూస్తున్నాం ఈ మొత్తం విషయం దీనికి సమాంతరంగా ఉంటుంది మనము ఈ దీర్ఘ చతురస్రాన్ని చూడబోతున్నాం కాబట్టి బహుశా ఈ మొత్తం రెక్టాంగల్ మనం చూస్తాము మధ్య వద్ద ఒక లైన్ లాంటిది ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒక లైన్ ని చూడాలి మరియు ఆ లైన్ ఈ పాయింట్ల వద్ద కలుస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ మనం చేరాలి కాబట్టి మనం ఈ భాగాన్ని తీసివేయండి కాబట్టి ఈ సమయంలో ఈ సమయంలో రెండు లైన్లు కలవాలని ట్రయాంగ్యులర్ అదే అదేవిధంగా వెనుక వైపున అక్కడ కలవాల్సిన ట్రయాంగ్యులర్ భాగాలు మనకు ఉన్నాయి మరియు కలిగి ఉంది ఇది అక్కడికి వస్తుంది కాబట్టి అవి మళ్ళీ ఇక్కడ కొంతమందం మరియు అక్కడ కొంతమందం ఉండాలి ఆ లైన్ లో వెళ్లవలసి ఉంటుంది ఎందుకంటే దీనికి ఈ లెంగ్త్ ఇది తక్కువ పొడవుకు పెద్దది కాబట్టి దానిపై కలుసుకోవాలి మరియు ఇది ఒక లైన్ కనిపించాలి కాబట్టి ఈ విధంగా కనిపించాల్సిన మార్గం మరియు ఇది ఇక్కడ నిరంతర లైన్ ఇక్కడ ఇది మొత్తం త్రిభుజాన్ని కలుపుతుంది అది అక్కడ కనెక్ట్ అవుతుంది మరియు ఈ రెండూ చేరాలి ఎందుకంటే ఆ వైపున ఉన్న ఈ రేఖ కూడా మనం చూస్తాం ఫ్రంట్ వ్యూ వంటి కొన్ని వ్యూలు సరిపోయేలా మనము నిర్మిస్తున్నప్పుడు మనకు లభించిన మార్గం ఇదే మనం మనంగీసిన ఈ భాగం ఇది కూడా మనం గీసాము మరియు ఈ భాగాన్ని మనం గీసాము కానీ ఈ లైన్ ఈ లైన్తో సరిపోలాలి కాబట్టి ఇది మనం చూడవలసిన క్లోజ్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి చాలా ధన్యవాదాలు తదుపరి తరగతిలో మనము మరికొన్ని సమస్యలను మరియు వాటి వ్యూలను ఎలా నిర్మించాలో చూద్దాం